కమల్ చైర్ కూర్చుని ఆయన కాలు మీద కాలు పెట్టుకుని కూర్చుంటారు చరణ్. Yes. The way he sits, I'm like mesmerized like that. సీను ముందు కెమెరా ముందు కాదు ఆయన కూర్చునే విధానం మాకు అలా ఉంటుంది. నువ్వు చాలా బాగా చేసావు అది చేసావు బట్ చిరుగా రోజ్ హీస్ డాన్సింగ్ విత్ ద ఫేస్ అనేసరికి బహుశా అదేనే బా అది ఎక్స్ప్రెషన్ అయినా ఫైట్ తర్వాత అది ఫైట్ ఎంత బాగా చేసావు అనేది కాదు ఎండ్ కట్ ఎవరు తీసుకెళ్ళిపోయారు అనేది చాలా కష్టం అది ఒక నీ బాబుండ్రా తెలివాలే దుల్నజంగా రిలీజ్ అయిన ఒక నెక్స్ట్ వీక్ ఆ సినిమా 100 crores అంత ఇంత అప్పటికి ఎవరికేం తెలియదు ద ఫిల్మ్ ఇస్ సూపర్ సక్సెస్ అని వచ్చింది. వచ్చిన తర్వాత యశ్ చోప్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీ అబ్బాయి సక్సెస్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మా అబ్బాయి గురించి పక్కన పెట్టండి నౌ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ మై లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక మాట అన్నాడు యశ్ చోప్రా. ఇట్స్ నాట్ అబౌట్ నా కొడుకు సక్సెస్ వచ్చేసింది నేను సెలబ్రేట్ ఇది కాదు ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్న నా యొక్క లెగసీ ఒక సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది అన్నాడు. ఆ సెంటెన్స్కి మొత్తం ఎంటైర్ బాలీవుడ్ సెల్యూట్ చేశారు. అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడు నేను వేరువేరు సందర్భాల్లో నేను దాన్ని మరొక రకంగా అన్నాను. ఆఫ్కోర్స్ ఇప్పుడు చెప్తే అది మళ్ళీ క్లీషే అవుతుందని నేను అయినా చెప్తాను. అది నా మనసులో మాట. ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు అంటే చరణ్ ఫస్ట్ పిక్చర్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో నువ్వు ఉన్నావు పూరి జగన్నాథ్ చిరుత నేను వాళ్ళమ్మ వచ్చాం తన బర్త్డే అని చెప్పేసి మిస్ అవ్వకూడదని మనిషి చూస్తే నల్లగా మాడిపోయి ఉన్నాడు ఆ చెమట ట్యాన్ అయిపోయాడు. వాళ్ళమ్మ అయ్యో పాపం అంది నేను వాహ్ గుడ్ అని ఫీల్ నాకు వచ్చింది. అంటే కష్టపడుతున్నాడు ఎలా చేస్తున్నాడు ఎలా రేపు స్క్రీన్ మీద ఉంటుంది నా బిడ్డ ఎలా చేస్తాడని ఎవరిని అడగల వాడు కమిలిపోవడం చూసి నలిగిపోవడం చూసి ఆ ఎండలో మాడిపోవడం చూసి శభాష్ హీస్ డూయింగ్ హీస్ డెలివరింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. వాళ్ళమ్మ అయ్యో పాపం ఏంటన్నా అరే ఇది ఏంటన్నది నోనో శభాష్ అని అన్నాను. అది అంటే ఎంత బాగా చేశాడు ఎంత బాగా రాణించాడు ఎంత విజయవంతమైన సినిమాలు తీశాడు అవన్నీ కూడా నో మ్యాటర్ సిన్సియర్గా దీన్ని ఓన్ చేసుకుని నా జీవితం ఇక్కడే నా చావైన బతుకైనా ఈ ప్రొఫెషనే అన్ను అనుకున్నంత అనుకుని అంతకంతగా కష్టపడి పనిచేస్తున్నాడు లేదా అని చూడాలి. నేను అలా చేశాను. ఈ రోజున నా బిడ్డ చరణ్ అదే రకంగా కష్టపడతాడు అదే రకంగా కష్టపడి ఇంటికి వస్తాడు. ఎప్పుడు